రోడ్లకు ఇరువైపులా పరుచుకున్న పచ్చదనం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతి మూలకు సీసీ రోడ్లు, అందుబాటులో వైద్యం. ఇదేదో మెట్రో నగరంలోని ప్రత్యేక కాలనీ కాదు, కనీసం జిల్లా కేంద్రంలోని బస్తీ కూడా కాదు, ఓ సాధారణ పల్లెటూరు. రికార్డుల మీద రికార్డులు సాధించిన ఈ ఊరు అసలు ఎక్కడుంది? అడుగు పెడితే ఆనందం, ఆహ్లాదం. అంతా గ్రీనరీతో ఆకట్టుకుంటున్న ఆదర్శ గ్రామం. కళ్ళు చెదిరే రోడ్లు, విలేజ్ లో అదిరిపోయే అభివృద్ధి, అదో చిన్న గ్రామం కానీ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ విలేజ్ జాబితాలో చోటు దక్కించుకుంది. అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉండే పల్లెటూర్లలో రోల్ మోడల్ గా పేరు తెచ్చుకుంటోంది. నగర ప్రజలు అనుభవించే సౌకర్యాలను సమకూరుస్తూ ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గ్రామ అభివృద్ధికి ఫిదా అయ్యాయి. ఆ గ్రామం ఎక్కడుందో తెలుసా? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని చినామిరం. భీమవరం పట్టణానికి సమీపంలోనే ఉండే ఈ గ్రామం ఇప్పుడు దేశంలోని గ్రామాలకే ఆదర్శంగా ఉంది. ఊరిలో ఎటు చూసినా సీసీ రోడ్లే దర్శనమిస్తాయి. డ్రైనేజీ నీరు మచ్చుకైనా బయటకు కనిపించదు. ఊరంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించారు. కార్పొరేట్ కార్యాలయాన్ని తలపించేలా గ్రామ పంచాయతీ భవనాన్ని కట్టారు. భద్రత కోసం ప్రతి గల్లీలోనూ సీసీ కెమెరాలు బిగించారు. రోడ్లపై నడిచేవారి కోసం ప్రత్యేక టాయిలెట్లు ఉన్నాయి. ఇక పారిశుద్ధ్యం విషయానికొస్తే 100% పచ్చదనం, పరిశుభ్రత ఈ గ్రామం సొంతం. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక కమిటీని రూపొందించారు. తడి చెత్త, పొడి చెత్తను ఇండ్ల నుంచే నేరుగా సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంగన్వాడీ భవనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇంటింటికి 24 గంటలు మంచినీటి సౌకర్యం, ఎల్ఈడి లైట్లు, రోడ్ల పక్కన పచ్చదనం పరుచుకున్న చెట్లు, ఒక్కటేమిటి, ఇలా అన్నింటిలోనూ ఈ గ్రామం ముందుంది. అభివృద్ధిలో దూసుకెళ్తూనే ప్రజలకు సంక్షేమ పథకాలు కూడా అందిస్తున్నారు పంచాయతీ పాలకవర్గ సభ్యులు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు 100% గ్రామంలోని లబ్ధిదారులకు చేరవేస్తున్నారు. పంచాయతీ చౌపట్టు బాగుందండి. మా ప్రెసిడెంట్ గారు చాలా బాగా రోడ్లు అయ్యి బాగా వేస్తున్నారండి. అంతా చాలా బాగుందండి. మా ప్రెసిడెంట్ గారు మా బాగా డెవలప్ అయింది, బాగా చేస్తున్నారండి. అండి ఎప్పుడు ఇలా చూడలేదండి మేము, చాలా బాగా చేస్తాం. ఇది వరకు వేరండి, ఇప్పుడు 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 పరిపాలన వేరు, ఇప్పుడు బాగుందండి. ఇది వరకు అంతల్లే ఇంతల్లే రోడ్లు వేసిన వాళ్ళు కట్టలేరండి. మేము ప్రెసిడెంట్ చూసేకండి. నాలుగేళ్ల క్రితం వరకు ఈ గ్రామం అన్ని ఊర్ల మాదిరిగానే అభివృద్ధికి నోచుకోలేదు. తర్వాత వచ్చిన పాలకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టింది. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయ వనరులను పెంచుకున్నారు పాలకవర్గ సభ్యులు. పన్ను బకాయిలను సకాలంలో వసూలు చేశారు. కబ్జాకు గురైన పంచాయతీ ఆస్తులను భూబకాసుల నుంచి విడిపించారు. గ్రామం పరిధిలోని కాలేజీలు, ఆసుపత్రులపై పన్నులు పెంచారు. దీనితో గతంలో 10 లక్షలు కూడా లేని పంచాయతీ ఆదాయాన్ని 1 కోటి రూపాయలకు పెంచారు. దీంతో ఊరి స్వరూపమే మారిపోయింది. అంచెలంచెలుగా మరి మేము నెగ్గిన వెంటనే మరి పారిశుద్ధ్యం మీద పూర్తి దృష్టి పెట్టి మరి గ్రామాన్ని అంతటూ కూడా మరి ప్లాస్టిక్ నిషేధంతో మరి గ్రామాన్ని తీర్చిదిద్దాం. అలాగే మా గ్రామ ప్రజలందరూ కూడా మాకు కూడా చేయతనిస్తూ మరి 100% టాయిలెట్లు కట్టాం. అలాగే మరి మా గ్రామంలో ఎక్కడ లేని విధంగా 13 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ అనేది చేసాం. అలాగే మరి ప్రభుత్వం వారు డంపింగ్ యార్డ్ పెట్టమని మాకు ఆదేశాలుగా మరి పోస్టు మరి రాష్ట్రంలోనే
నెంబర్ 1 ప్లేస్ లో మరి మా డంపింగ్ గేట్ కట్టడం జరిగింది. అభివృద్ధి, సంక్షేమం, ఆరోగ్యమే ప్రధాన లక్ష్యాలుగా చేసుకుని పాలన సాగుతోందని గ్రామ రెవెన్యూ అధికారి చెప్పారు. మా గ్రామం స్మార్ట్ విలేజ్ గా సెలెక్ట్ అయిందండి. ఆ విషయంలో చాలా హ్యాపీగా ఉంది. మా సర్పంచ్ గారు అభివృద్ధిలో మా మొత్తం స్టేట్ లోనే ఫస్ట్ లో ఉన్నదండి మా గ్రామం. రోడ్ల విషయంలో కానీ లైటింగ్ కానీ డెవలప్మెంట్ చాలా బాగుంది సార్. ప్రతి విషయంలో మా గ్రామ పంచాయతీ కొత్త భవనం కట్టడం కానీ అన్ని విషయాల్లో మా గ్రామం ముందంజలో ఉందండి. అలాగే మా గ్రామానికి చాలా అవార్డులు కూడా వచ్చినాయండి. రెవెన్యూ పరంగా కూడా బాగుంది సార్. అర్హులకి మేము రేషన్ కార్డులు ఇప్పిస్తున్నాము. అలాగే వాటర్ ట్యాక్స్ కూడా ప్రతి ఇయర్ పెండింగ్ లేకుండా కడతాను సార్. చినామిరం గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం పలు అవార్డులు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ విలేజ్ జాబితాలో ఈ గ్రామం చోటు సంపాదించింది. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. చూసారుగా, ఆదర్శ గ్రామం చినామిరం గ్రామ పంచాయతీ అభివృద్ధి, సిసి రోడ్లు, సిసి కెమెరాలు, సిమెంట్ రోడ్లు లాంటి ఆధునిక సౌకర్యాలతో మెట్రో నగరాలను కల్పించేలాగా మారింది ఈ గ్రామం. ఈ గ్రామం ఇతర గ్రామాలకు కూడా ఆదర్శవంతం కావాలని మనం ఆశిద్దాం. వీడియో జలిష్ వెంకటేశ్వర రాంబాబు ఏబెన్ ఆంధ్రజ్యోతి చినామిరం నుంచి.